నేను జనాల నుంచి మాట్లాడుతున్నాం అండి. ఓకే, ఫ్రంట్ వరుసలో ఒకటి ఇంత ముందు బండి మీద కొద్దిగా పడితే పొన్ను సగం ఎరిగింది, తర్వాత మొత్తం ఎరిగింది మేడం. ఓకే, ఇప్పుడు మామూలుగా అప్పుడు మీ బ్రాంచ్ విజయవాడ గానీ గుంటూరు గానీ ఉందా మేడం? ఉంది సార్, విజయవాడలో బ్రాంచ్ ఉంది కొత్త వంతెన రోడ్ లో, గుంటూరులో రెండు బ్రాంచ్లు ఉన్నాయి, లక్ష్మీపురంలో ఉంది, అలాగే కొత్తపేటలో ఉంది. మీకు దగ్గరగా ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్కి వెళ్ళి చూపించుకోవచ్చు. పన్ను ఏమన్నా మిగిలి ఉంటే దాని పీక గుండానే మళ్ళీ బిల్డప్ చేయించండి. ఒకవేళ బాగా వేరు వరకు ఏమి ఆస్కారం లేదంటే తీసి కొత్త పన్ను వెంటనే పెట్టే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఈ ముందర పళ్ళలో ఎలాంటి సమస్యలున్నా, సో యాక్సిడెంట్స్ అయిపోయి సగం సగం విరిగిపోయాయి, పంటి కొనలు విరిగిపోయాయి, పన్ను చివరి వరకు విరిగిపోయింది, పళ్ళకు బాగా దెబ్బ తగిలింది, పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేస్తా ఉన్నాయి, పళ్ళ సైజులు వేరుగా ఉన్నాయి, చిన్న సైజులు ఉన్నాయి, పెద్ద సైజులు ఉన్నాయి, పళ్ళు వరుస సరిగా లేదు, మరి నవ్వితే అందంగా కనిపించట్లేదు, ఇలాంటి అందానికి సంబంధించిన సమస్యలు, పళ్ళు వరుసకు సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా నార్మల్ కి చేసుకుని రావచ్చండి. దాన్నే స్మైల్ డిజైనింగ్ అంటారు. పళ్ళల్లో ఎలాంటి లోపాలు ఉన్నా వాటిని సరిచేసి, అంటే ఒరిజినల్ పళ్ళన్నీ పీకి కొత్త పళ్ళు పెట్టడం మటుకు డెఫినెట్ గా కాదు, మీ పళ్ళల్లో ఉండే లోపాలని సరిచేసుకుంటూ మెల్లగా అందమైన చిరునవ్వుని ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. చాలా మందికి పళ్ళు వరుసలో లోపాలు ఉంటాయి, నవ్వలేకపోతుంటారు. పళ్ళన్నీ కరెక్ట్ గా ఉంటాయి, ముందరుండే రెండు పళ్ళ మధ్య గ్యాప్ ఉంటుంది, పళ్ళన్నీ కరెక్ట్ గా ఉంటాయి, ఒక పన్ను విరిగిపోయి ఉంటుంది, ఒక పన్ను రంగు మారిపోయి ఉంటుంది, లేదా ఒక్కొక్క పన్ను ఒక్కొక్క సైజ్ లో ఉంటుంది, పళ్ళ మధ్యన బాగా వెడల్పుగా గ్యాప్స్ ఉంటాయి, ఎత్తు ఉంటాయి. ఈ సమస్యలు అన్నిటితో నవ్వలేక ఇబ్బంది పడతా ఉంటారు. సరైన చికిత్సలు ఉన్నాయని కూడా చాలా మందికి తెలియకపోవడం నిజంగా పాథెటికే. కానీ ప్రాపర్ వేలో అప్రోచ్ అయితే మీ ఎలాంటి సమస్య ఉన్నా మీ చిరునవ్వుని సరి చేసుకోవచ్చు, దవడ ఎముకల్ని సరి చేసుకోవచ్చు, పెదవుల్ని సరి చేసుకోవచ్చు. సరి చేసుకుని ప్రతి ఒక్కరు మరింత అందంగా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. దానికి తగిన ఫోటోగ్రాఫ్స్ మా దగ్గర ఉన్నాయి, ట్రీట్మెంట్ ముందు ట్రీట్మెంట్ తర్వాత ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. నిజంగా ఎవరైనా ఇబ్బంది పడుతూ కనీసం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అయితే ప్రాపర్ ఇన్ఫర్మేషన్, మాతో కూర్చుని మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఓకే డాక్టర్, పళ్ళు తెల్లగా ఉండాలి అని చాలా మందికి ఉంటది. సో ఏం చేస్తే పళ్ళు తెల్లగా అవుతాయి, ఏజ్ వరకు మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటది? అసలు ఏ వయసు వారికైనా కూడా పళ్ళు తెల్లగానే ఉంటాయండి. కాకపోతే మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ ఎవరైతే ఎక్కువ కలరింగ్ ఏజెంట్స్ తీసుకుంటా ఉంటారో వాళ్ళ కలర్ మారిపోతా ఉంటాయి. ఇప్పుడు చాలా మంది టీలు కాఫీలు ఎక్కువ తాగుతున్నారు అనుకోండి, అందులో ఉండే కలర్ పళ్ళు పట్టుకుంటుంది. కొంతమంది కూల్ డ్రింక్లు ఎక్కువ తాగుతూ ఉంటారు, అందులో ఉండే కలర్ పళ్ళు పెట్టుకుంటుంది. కొంతమంది పళ్ళు బలంగా తెల్లగా మెరవాలి ఇదే కోరికతో ఏం చేస్తారు, గట్టిగా పళ్ళు తోముకోవడం అనేది హ్యాబిట్ చేసుకుంటారు. అప్పుడు పంటి పై పొర అంతా అరిగిపోవడం వల్ల లోపల పొర పసుపచ్చిగా ఉంటుంది, లోపల పొర బయటపడిపోయి పళ్ళు పసుపచ్చిగా కనపడుతుంటాయి. ఇలా కొంతమందికి హ్యాబిట్స్ ఉంటాయి, సిగరెట్లు, పాన్లు, ఒక పళ్ళు, గుట్కాలు, ఇలా రకరకాల హ్యాబిట్స్ వల్ల కూడా పళ్ళు రంగు మారిపోతుంటాయి. కాకపోతే దీన్ని మళ్ళీ నార్మల్ కి తెచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పర్మనెంట్ గా పళ్ళు రంగు మారిపోవు, కేవలం పంటి పై పొరలోని ఈ కలర్ అంతా పట్టుకుని రంగు మారినట్టు కనపడతాయి అంతే. టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది, దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అది ఏం చేస్తుంది అంటే పళ్ళు పట్టుకున్న కలర్ ని పంటి నుంచి తీసేస్తుంది, ఒరిజినల్ గా మీ పళ్ళు ఏ కలర్ లో ఉన్నాయో ఆ కలర్ బయటకు వచ్చేసి నార్మల్ గా అందంగా తెల్లగా కనపడతాయి. సో పంటికి వయసు ఉండదు, పంటి రంగుకి వయసు ఉండదు, మనిషికి వయసు పెరిగిపోతున్నట్టు పళ్ళకి వయసు పెరిగిపోవడం అనేది ఏముండదు. నిజంగా పళ్ళు రంగు మారిపోయి ఇబ్బంది పడతా ఉంటే వాటిని నార్మల్ చేసుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం. నమస్తే అండి భాష గారు, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. హలో మేడం చెప్పండి సార్. పన్న చిగుళ్ళలో ఏ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి దానికి సంబంధించిన కొంచెం డీటెయిల్ చెప్పండి. అవునా, మీకేం సమస్య ఉంది సార్? చిగుళ్ళ వ్యాధులు ఎప్పుడొస్తాయి? చిగుళ్ళలో పాచి పెరుకుని ఫస్ట్ చిగుళ్ళని ఇరిటేట్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడైతే ఇరిటేషన్ అనేది స్టార్ట్ అయిందో చిగుళ్ళు వాచి బ్లీడింగ్ అనేది వస్తుంది అనమాట. దాన్ని జింజవైటిస్ అంటారు, అది చిగుళ్ళ వరకు పరిమితమై ఉంటుంది. ఆ టైంలోనే మీరు గుర్తించి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సింపుల్ క్లీనింగ్ చేయించుకున్నారనుకోండి, సమస్య చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. కానీ ఆ తర్వాత అది చేయకుండా చాలా మంది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ సమస్య అనేది చిగుళ్ళ నుంచి ఎముక వరకు పాకి ఎముకను తినేయడం అనేది స్టార్ట్ అవుతుంది. అది పెరియోడాంటైటిస్ అంటే ఇంకొక అడ్వాన్స్ స్టేజ్ వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే పెరియోడాంటైటిస్ అనేది స్టార్ట్ అయిందో పేషెంట్ కి ఎముక మొత్తం స్లోగా అరిగిపోతా ఉంటది. ఫస్ట్ ఒకటి రెండు పళ్ళు కదలడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఒకటి రెండు పళ్ళల్లో మొత్తం నోట్లో కింద దవడలో ఉండే పళ్ళు, పై దవడలో ఉండే పళ్ళు ఒక్కొక్కటిగా రాలిపోతా ఉంటాయి. కాకపోతే పేషెంట్లు ఎవరికి కూడా ఈ జింజవైటిస్ అనే సమస్యలో గానీ, ఈ పెరియోడాంటైటిస్ అనే సమస్యలో గానీ
పెయిన్ అనే లక్షణం కనపడదు. ఎప్పుడైతే పెయిన్ కనిపించదో పెద్దగా మాకు జబ్బులేం లేవు, ఏమి ఇబ్బందులు లేవు అని అలా కంటిన్యూ అయిపోతా ఉంటారు. దీనివల్లే చిన్న వయసులో పళ్ళు కదిలిపోవడం, చిన్న వయసులో పళ్ళు పోగొట్టుకోవడం, చిన్న వయసులో పళ్ళు సందులు వచ్చేయడం లాంటివి కొంతమందికి జరుగుతాయి, అందరికీ జరగవు. ఈ జబ్బు ఎవరికైతే సోకుతుందో వాళ్ళకి మటుకే జరుగుతాయి. అయితే ఈ జబ్బు సోకిందని మనం ఎలా గుర్తించాలి? ఎవరికైతే బ్రష్ చేసుకుంటే నెత్తురు కనిపించినా, ఉమ్మినప్పుడు నెత్తురు కనిపించినా, గట్టి పదార్థాలు కొరుకుతున్నప్పుడు పళ్ళు సలుపులు వస్తున్నా, లేకపోతే గట్టి పదార్థాలు కొరుకుతున్నప్పుడు కూడా బ్లడ్ కనిపించినా, చిగులు కిందకి జారిపోతున్నా, పళ్ళ మధ్యన కొత్తగా సందులు వచ్చి, ఫైబర్ ఫుడ్ లాంటివి తీసుకుంటే బాగా ఆహారం ఇరుక్కుని మీకు తెలియకుండానే పుల్లలు పిన్నీసులు వాడుతున్నట్టు మీరు రియలైజ్ అయినా, నోట్లో దుర్వాసన వస్తుంది, పళ్ళు తోమిన 4-5 గంటలకే నోట్లో దుర్వాసన వస్తుందని రియలైజ్ అయినా కూడా చిగుళ్ళ జబ్బులు స్టార్ట్ అయినాయి అని గుర్తించి ఆ దశలోనే మీరు డాక్టర్ దగ్గరకు వస్తే ఈ చిన్న వయసులో పళ్ళు పోవడం అనే సమస్యని పూర్తిగా అరికట్టేవచ్చు. ఇలాంటి సమస్యలు ఎవరైనా ఫేస్ చేస్తా ఉంటే వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవ్వమని నేను పర్సనల్ చెప్తాను. ఎవరైతే శ్రద్ధ తీసుకుని వెంటనే డాక్టర్ని కలుస్తారో వాళ్ళకి ఎప్పటికీ చిన్న వయసులో పళ్ళు వదిలవడం కానీ, సందులు రావడం కానీ, నోటు దుర్వాసన కానీ లేకుండా కంఫర్టబుల్ గా ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు నిజామాబాద్ నుంచి. హలో. హలో మేడం. స్వామి గారు, మీ ప్రాబ్లం చెప్పండి. మరి పళ్ళు అండి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో పైన మేడం. ఓకే. అయితే పైన పళ్ళు మేడం. సార్ వింటున్నాను సార్, చెప్పండి. పై పళ్ళు అంటే రైట్ లెఫ్ట్ సైడ్ లో పైన పళ్ళు లాస్ట్ పళ్ళు మేడం. ఓకే. అంటే పైన పళ్ళు లాస్ట్ అనేది తీసేయాలంటారు మేడం డాక్టర్. ఇప్పుడు 3-4 మంత్స్ అవుతుంది మేడం. మీ వయసు ఎంత సార్? మాది ఇప్పుడు 46-47 ఉంటుంది మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బస్సాపూర్ మేడం. ఓకే ఫైన్. పై పళ్ళు తీసేయాలి అంటే కదులుతున్నది? అది లైట్ కదులుతలేదు మేడం, కానీ అది పాడైపోయినట్టు కంపల్సరీ 50% పట్టు తీసేయాలంటారు మేడం. ఓకే. మిమ్మల్ని ఒకసారి ఎగ్జామిన్ చేస్తే ఆ పన్ను తీసేయచ్చా తీసేయలేదా అని చెప్పొచ్చు సార్ ఈజీగా. ఎందుకంటే అప్పుడప్పుడే కదులుతున్న చిగుర్ల వ్యాధులతోని ఆ పన్ను కాపాడుకునే అవకాశం కొంతవరకు ఉంటది. ఎందుకంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 శాఖలు విభజిస్తారు ఈ పళ్ళు కదలడం అనేది. మీది ఏ శాఖలో ఉంది అన్నది మేము నిర్ధారణ చేసుకుంటే పన్ను కాపాడకుండా ఆపేయచ్చు. లేదు, బాగా కదిలిపోతున్నా తీసేసి వెంటనే కృత్రిమ దంతాన్ని ఏర్పాటు చేయొచ్చు. కృత్రిమ దంతం వల్ల కూడా మీరు నార్మల్ గా నమిలి తినే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో ఒకసారి ఎక్స్రే తీయించుకుంటే మీకు పళ్ళు కనీసం ఆ పన్ను పోయినా మిగతా పళ్ళకి మీకుండే ఆ పన్ను ఎందుకు కదులుతుంది? చిగుర్ల వ్యాధుల వల్ల కదులుతుంది కదా. అక్కడ దానికైనా ట్రీట్మెంట్ చేసుకుంటే మిగతా పళ్ళు కదలకుండా పూర్తిగా ఆరోగ్యంగా చేసుకునే అవకాశాలు ఉంటాయి. చిగుర్ల వ్యాధులు ట్రీట్మెంట్ చేయడానికి ఇప్పుడు లేజర్స్ వాడుతూ ఉన్నాం 48 బ్రాంచుల్లో కూడా. చాలా ఈజీగా ఉంది, కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు. కానీ మీరు ఒకసారి చూస్తే గానీ ఆ పన్నుని కాపాడగలమా కాపాడలేమో తెలియదంటే నిజామాబాద్ అంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కి ఒక్కసారి వచ్చి కూర్చుని డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్యకు చాలా ఈజీగా పరిష్కారం ఉంటుంది. ఎవరికైనా ఆర్థిక సమస్యల వల్ల ట్రీట్మెంట్ చేసుకోకపోతున్నా, లేదా ఆర్థిక సమస్యల వల్ల వెనక్కి ఒగ్గుతున్నా కూడా పార్థ డెంటల్ 48 బ్రాంచ్ల్లో కూడా ఈఎంఐ అనే ఫెసిలిటీ అందుబాటులోకి తీసుకొచ్చాం. సో మీ ఫీజు మొత్తాన్ని ఒక సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్ లో పే చేసుకోవచ్చు. అలా మీ పైన ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, ఇలా పే చేయడం వల్ల ఇంట్రెస్ట్ ఉండదు, కేవలం ఫీజు డబ్బులు మటుకు పే చేసుకోవచ్చు. నిజంగా ఆర్థిక సమస్యలు అయితే ఈ ఫెసిలిటీని మీరు ఉపయోగించుకుని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్. కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి. హలో. హలో బాబు గారు, మీ ప్రాబ్లం చెప్పండి. మా వైఫ్ కి 7th మంత్ మేడం. ఇప్పుడు 7th మంత్. ఓకే. అవును మేడం. ఇప్పుడు పళ్ళు 2 కింద పిచ్చిపోయాయి మేడం. ఓకే. ఒక పన్ను వచ్చేసి ఊడుతుంది, కదులుతుంది కానీ రావట్లేదు మేడం. అది వయసు ఎంత? చాలా తీపించకూడదు ఇప్పుడు. అది వద్దండి, మాక్సిమం ఇంకా 7th మంత్ అంటే ఇంకా 2 మంత్స్ కాబట్టి ప్రొలాంగ్ చేయగలిగితే బెటర్ అది. ఎందుకంటే ఒక్కోసారి పేషెంట్ కొంచెం అప్రహెన్సివ్ ఉంటారు, ఎందుకంటే ఆల్రెడీ 3rd ట్రైమిస్టర్ వచ్చింది కాబట్టి. కాకపోతే ఒకసారి చెకప్ చేయొచ్చు. గుంటూరు అంటున్నారు కదా, గుంటూరులో లక్ష్మీపురంలో బ్రాంచ్ ఉంది, కొత్తపేటలో బ్రాంచ్ ఉంది. మీ వైఫ్ ను ఒకసారి తీసుకెళ్లి ఒక ఎక్స్రే తీయించండి సరిపోద్ది. ఎక్స్రే కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ షీఈస్ ప్రెగ్నెంట్. ఒకసారి చెకప్ చేస్తారు డాక్టర్. చేసిన తర్వాత దాని కండిషన్ బాగా గ్రేడ్ 3 మొబిలిటీ అంటే బాగా పట్టుకుంటే కదిలిపోతుంటే పర్వాలేదు, కానీ లేకపోతే మటుకు ఐ అడ్వైజ్ నాట్. అవసరం లేదు ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. జస్ట్ అలా కంఫర్టబుల్ చేసి ఏమైనా సింపుల్ క్లీనింగ్ లాంటివి చేసి అక్కడ పిప్పిపళ్ళు ఏమైనా ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ చేసి పంపించేస్తారు తప్ప పళ్ళు పీకడం అనేది ఇంకో 2 మంత్స్ పోస్ట్ పోన్ చేస్తేనే బెటర్ అండి నాకు తెలిసి. ఓకే డాక్టర్. అసలు పళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలి అంటే ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డైలీ? అమ్మా ఏం చేయాలవసరం లేదమ్మా. ఆహారం తీసుకుంటారు కదా, అది నోట్లో మిగిలిపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా తీసేయండి. పంటికి పంటికి మధ్యన ఇరుక్కున్న ఆహారాన్ని కూడా శుభ్రంగా తీసేయండి. పొద్దున 4 నిమిషాలు మించకుండా చక్కగా అద్దంలో చూసుకుని
పళ్ళు తోముకుంటే సరిపోతుంది. అలాగే రాత్రిపూట కూడా మీరు ఆహారం తీసుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత చక్కగా అద్దం చూసుకుని ఒక 4 నిమిషాలు నించకుండా పళ్ళు తోముకుంటే సరిపోతుంది. ఈ మాత్రం చేస్తే రోజు మీరు చేసే పనుల్లోని ఆరోగ్య నోటి ఆరోగ్యాన్ని కూడా పూర్తిగా కాపాడుకున్నట్టే. ఇంతకు మించి మీరు చేయాల్సింది ఏం లేదు. అలాగే మీరు జనరల్ గా చేసుకునే చెకప్ అప్పుడు సంవత్సరానికి ఒక్కసారి మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక సింపుల్ క్లీనింగ్ చేయించుకోవడం, ఒక సింపుల్ చెకప్ చేయించుకోవడం లాంటివి చేసి చూడండి. మీకు అసలు సమస్యలు అనేవే రాకుండా మీ జీవితం గడిచిపోయే అవకాశాలు కూడా పూర్తిగా ఉన్నాయి. ఎవరైతే రెగ్యులర్ గా డెంటల్ చెకప్ చేయించుకుంటారో, ఎవరైతే నోటిని శుభ్రంగా ఉంచుకుంటారో, వీళ్ళందరికీ కూడా నోటి దుర్వాసన రాదు, పళ్ళు అరిగిపోవు, పళ్ళ మధ్య సందులు రావు, పళ్ళు చిన్న వయసులో కదిలిపోవడం లాంటివి అవాయిడ్ చేసేయచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు డాక్టర్ని కలుస్తూ ఉంటారు. చిన్న చిన్న సమస్యలు మొదలైనప్పుడే డాక్టర్ గారు వెంటనే గెస్ట్ చేసి చిన్న ట్రీట్మెంట్స్ చెప్తారు. అప్పుడే మీరు ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా ట్రీట్మెంట్స్ ఫర్దర్ గా కాంప్లికేట్ అవ్వకుండా ఉంటాయి. ఈ చేసేవాళ్ళు ఎవరూ కూడా డెంటిస్ట్రీ ఖర్చుతో కూడుకుందని కానీ, డెంటల్ ట్రీట్మెంట్స్ బాగా సిట్టింగ్స్ ఉంటాయని కానీ, డెంటల్ ట్రీట్మెంట్స్ పెయిన్ ఉంటాయని కానీ ఎవరు కంప్లైంట్ చేయరు. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకుని నార్మల్ చేసేసుకుంటా ఉంటారు. సో ఎవరైనా కూడా శ్రమ అనుకోకుండా ఎప్పటికప్పుడు డాక్టర్ని కలవడం ద్వారా మాకు కదండి మీకే మంచిది. అది ఎప్పుడైనా కూడా దానివల్ల ఏంటంటే కంఫర్టబుల్ గా లైఫ్ లీడ్ అవుతుంది. జీవితకాలంలో ఎప్పుడు పళ్ళు వదిలైపోకుండా ఊడిపోకుండా ఎవరికైతే ఉంటాయో వాళ్ళు నార్మల్ డైట్ తీసుకోగలుగుతారు. నార్మల్ డైట్ ఎవరైతే జనరల్ తీసుకుంటారు వాళ్ళు జనరల్ హెల్త్ కూడా చాలా కాలం మెయింటైన్ అవుతుంది. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి. హలో హలో భాస్కర్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. సార్ మా భార్యకు మిస్టర్ సార్ రాణి. ఓకే సార్, మేడం ఆమెకు ఇంత ముందు పళ్ళు పెద్దగా ఉన్నది, కొంచెం కింది పళ్ళు. ఓకే, అయితే చిగురు తోమితోకి చిగురు ఊసిపోయినాయి, చిగురు అరిగిపోయి పళ్ళు లూజ్ అయితే పీకిచ్చిన మేడం. ఓకే, పీకిచ్చి మళ్ళా హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళా 2 పళ్ళు పెట్టించిన మేడం. ఓకే, అట్టించినాము. ఏమైనా ప్రాబ్లమా మేడం? అట్లా ఏమైనా ఏం ప్రాబ్లం ఉండదండి. యాక్చువల్లీ మీరు చేసిన చాలా మంచి పని, ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. ఎప్పుడైతే పళ్ళు పోతాయో ఏదో విధంగా పళ్ళు రీప్లేస్ చేసుకుంటే మొత్తం మిగతా ఆరోగ్యంగా ఉండే పళ్ళని పళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పూర్తిగా సాధ్యం. ఎందుకంటే మొత్తం డెంటల్ సెట్ ఎప్పుడు ఇంటాక్ట్ గా ఉంటే వేరే కంప్లైంట్స్ ఏమీ రావు. నార్మల్ గా నమిలే సామర్థ్యం నార్మల్ గా ఉంటుంది, బయట ఫేస్ అనేది మారిపోకుండా నార్మల్ గా ఉంటుంది, వేరే పళ్ళు అటు ఇటు జరిగిపోవడానికి ఖాళీ ప్లేస్ ఉండవు కాబట్టి టైట్ కాంటాక్ట్స్ తో ఉంటాయి. అలా ఎప్పుడైతే టైట్ కాంటాక్ట్స్ తో పళ్ళు ఉంటాయి చిగుర్లో వ్యాధులు రాగు ఉంటాయి. సో మంచి పని చేశారు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే కొంచెం సంవత్సరానికి ఒకసారి వెళ్ళి పళ్ళు క్లీన్ చేయించండి మీ వైఫ్ కి, సరిపోతుంది. ఇంకా అంతకు మించి వేరే సమస్యలు ఏమి ఉండవు. ఓకే డాక్టర్, పళ్ళకి సంబంధించి చాలా ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్ కి వాచింగ్ V6 న్యూస్.